ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సంబంధిత శాఖలకు చెందిన అధికారులు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాలకు సంబంధించి అంబేద్కర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చాట్ లిస్ట్ ఆధారంగా ఆయా మండలాలకు గ్రామాలకు సంబంధించిన సామాగ్రిని ఉద్యోగులకు అప్పగిస్తున్నారు. వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆయా గ్రామాలకు ఎన్నికల సామాగ్రితో పంపనున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు మెడికల్ క్యాంపును సైతం ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పచెప్పారు. 10వ తేదీ నుండి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి పోలింగ్ స్టేషన్కు 6 మంది ఉద్యోగులను కేటాయించారు. వెబ్కాస్టింగ్ కొరకు ప్రత్యేకంగా శిక్షణ అందించిన విద్యార్థులను సైతం సిద్ధం చేశారు. కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు గాను 76 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 900 మంది ఉద్యోగులు ఎన్నికల నిమిత్తం విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, ఏపీఓ, పీపీఓలతో పాటు ఇతర సిబ్బంది, వెబ్కాస్టింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాల బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటును స్టేడియంలో ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్తపల్లి మండలం 8 ఎంపీటీసీ స్థానానికి, 1 జెడ్పీటీసీ స్థానానికి, కరీంనగర్ రూరల్ మండలం 12 ఎంపీటీసీ స్థానాలకు, 1 జెడ్పీటీసీ స్థానానికి గాను 76 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని, భోజన అనంతరం పోలింగ్ స్టేషన్లకు వెళ్లనున్నారని చెప్పారు. మరియు కొత్తపల్లి మండలానికి సంబంధించి 2 మండలాల డిస్ట్రిబ్యూషను రిసెప్షన్ సెంటర్ కూడా ఇండోర్ స్టేడియంలోనే పెట్టడం జరిగింది. కొత్తపల్లి మండలానికి సంబంధించి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కొరకు గాను 47 పోలింగ్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్తపల్లి మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు, 1 జెడ్పీటీసీ స్థానానికి, అలాగే కరీంనగర్ మండలంలో ఎన్నికలు ముగిసిన అనంతరం రిసెప్షన్ సెంటర్లను పెంచి త్వరగా తీసుకుంటే బాగుంటుందని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. అధికారుల ప్రతిస్పందన బాగుందని, అన్ని సౌకర్యాలు కల్పించారని చెబుతున్నారు. రిటర్నింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల విధి నిర్వహణ కోసం ఉదయం పూట రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. అధికారుల యొక్క ప్రతిస్పందన చాలా బాగుంది. వెనువెంటనే కావాల్సినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నారు. కావాల్సినటువంటి యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ కూడా వేదిక నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలా ఎలక్షన్ స్మూత్గా ఉండడానికి మరి ఇక్కడ ఏపీఓస్, పీఓస్ అందరినీ కూడా ఒక సూచనలు ఇవ్వడం ద్వారా రేపు చేయాల్సినటువంటి ఒక పనులను కూడా వారు సరైనటువంటి ఒక రీతిలో దిశానిర్దేశం చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఒక బస్సుల్లో ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు ఎన్నికల విజయవంతం కోసం కృషి చేస్తున్నారు. దాదాపు 43 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఉద్యోగులు కష్టపడుతున్నారు. సాధారణ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ఎండను లెక్క చేయబోమని, సఫలీకృతం కావడమే ముఖ్యమని చెప్తున్నారు. వాతావరణం వేడిగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, విజయవంతం చేస్తామని చెప్పారు. ఏ బూత్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఆ బూత్ దగ్గరికి తీసుకొచ్చిస్తున్నారు. కాబట్టి వాతావరణం కొంచెం హాట్గా ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగున్నాయి, భోజనాలు కూడా బాగున్నాయి. మరి ఇదే విధంగా రేపు జరిగేటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా అక్కడ బూత్ లెవెల్లో చక్కగా చూసుకోవాలని చెప్పి అధికారులు